हाय फ्रेंड्स, మామూలుగా అయితే బర్త్డే పార్టీ బాగా చేసుకోవాలి, అలా చేసుకోవాలి, ఇలా చేసుకోవాలనుకుంటాం. ఈ రోజంతా మా హస్బెండ్ బర్త్డే కాబట్టి ఎలా జరిగిందో మీతోనే షేర్ చేసుకుంటాను. ముందుగా నేను ఇలా కేక్ తయారు చేశాను, తర్వాత ఒక చిన్న స్మాల్ గిఫ్ట్ అయితే తయారు చేశాను. అది మా పిల్లలు కొంచెం హెల్ప్ చేస్తున్నారు, వాళ్ళకి ఏదో గిఫ్ట్ ఇవ్వాలి డాడీకి అని చెప్తే నేను అలా ఏదో రెడీ చేశాను. తర్వాత వీడు మా బాబు, చూసారు కదా ఎలా చేస్తున్నాడో, వీడేం చేశాడో చూపిస్తాను మీకు. వాళ్ళ డాడీ బర్త్డే అని చెప్పి ఒక బుక్ పెన్ను తీసుకుని ఒక మెనూ, అంటే డాడీ ఈరోజు ఈవినింగ్ వరకు ఏం తినాలి, ఏం కావాలి అన్నది మెనూ రాసుకున్నాడు. ఫస్ట్ వాళ్ళ డాడీ బ్రేక్ఫాస్ట్ ఏం కావాలి డాడీ అంటే, వాళ్ళ డాడీ పెసరట్టు కావాలి అన్నారు. లంచ్ ఏం కావాలి అంటే, నాకు మటన్ కీమా బిర్యానీ కావాలి, చికెన్ కర్రీ కావాలి, గారెలు కావాలి అని చెప్పి వాళ్ళ డాడీ అడిగారు. డిన్నర్కి వేరే ప్లాన్ చేద్దామని చెప్పాడు వాడే, అందుకని ఇలా పెసరెట్ చేశాను బ్రేక్ఫాస్ట్. తర్వాత చికెన్ కర్రీ అడిగారని చెప్పి చికెన్ కర్రీ ఒకటి ప్రిపేర్ చేశాను. తర్వాత చికెన్ కర్రీలోకి గారెలు ఫేమస్, రాజమండ్రి అంటే నాటుకోడి చికెన్ గారెలు ఇలా ఫేమస్, అందుకని గారెలు కూడా చేశాను. మటన్ కీమా బిర్యానీ ఇలా చేయమన్నారు, ఇది ఒకటి చేశాను. మొత్తానికి ఈ ఫుడ్ అన్నీ రెడీ చేశాను. మధ్యాహ్నానికి ఫుడ్ అంతా తిన్నారు, నీట్గా చాలా టేస్టీగా ఉందన్నారు. తర్వాత నెక్స్ట్ మేమిద్దరం కలిసి బయటికి వెళ్దామని ప్లాన్ చేస్తున్నాం, ఒక సర్ప్రైజ్ పార్టీ అని అనుకున్నాను. నేను మా హస్బెండ్కి అయితే చెప్పలేదు, నేను హేవండి బయటికి వెళ్దామండి అని, అంటే లాక్డౌన్లో బయటికి వెళ్దామని నేను ఇప్పుడు డిసైడ్ అవ్వను. కానీ తనకి డౌట్ వచ్చినట్టు ఉంది, తను ఏమి చెప్పలేదు. ఇలా మేము ఆఫీస్కి వెళ్ళాము, ఆఫీస్కి వెళ్ళినట్టు అంటే బీచ్ రోడ్డుకి తీసుకెళ్ళిపోతానంటే బీచ్ రోడ్కి వద్దు, ఆఫీస్కి వెళ్ళాం, అక్కడ అయితే ఎవరు ఉండరు, మన ఇద్దరు మాట్లాడుకోవచ్చు అని చెప్పి తీసుకెళ్ళాను. కానీ అక్కడేమో ఇలా బెలూన్స్ అవి కట్టి ప్లాన్ చేశారు. ఈయనకి ఆల్రెడీ డౌట్ వచ్చినట్టు ఉంది, ఈయనకి తెలియకుండా నేను యాక్షన్ చేస్తున్నాను అనుకున్నాను, నాకు తెలియకుండా ఆయన యాక్షన్ చేస్తున్నారు. మొత్తానికి ఇలా బర్త్డే పార్టీ, సర్ప్రైజ్ బర్త్డే పార్టీ ఇలా జరిగింది. ఇలా కేక్ కటింగ్ అవుతుంది, చూస్తున్నారు కదా, ఫిష్ చేస్తూ కేక్ అలా కట్ చేస్తూ వాళ్ళ ఆఫీస్లో వాళ్ళందరూ అరేంజ్ చేశారు. ఇది నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. తన ఫ్రెండ్ ఒక కళ్యాణాన్ని అని అంటారు, తన మెయిన్ ఇది పార్టీ అది చేయడానికి అదేని. మొత్తానికి ఇలా సెలబ్రేషన్ స్టార్ట్ చేసాం, ఫుల్ ఎంజాయ్ చేస్తా. ఏదో సర్ప్రైజ్ ఇద్దామని మేము అనుకున్నాం, కానీ తనకు తెలిసి తన సర్ప్రైజ్ ఇచ్చారు మాకు. ఇలా కేక్ కటింగ్ అయింది, అందరూ విష్ చేస్తున్నారు. ఇలా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఫొటోస్ తీసుకున్నారు. తర్వాత మనం ఇంకేంటి, మన ఫొటోస్ మనం అని ఎలా స్ప్రే చేస్తూ ఉన్నారో, ఇది మెమరీస్ కదా, ఇవన్నీ గుర్తుండిపోతాయి కదా, అందుకని ఇలా ఫొటోస్ అన్నీ సేవ్ చేద్దామని ఇలా పెడుతున్నాను వీడియోస్. చాలా బాగా ఎంజాయ్ చేసాం, పిల్లల్ని అయితే తీసుకురాలేదు, బయటికి రాకడం మంచిది కాదని చెప్పి మేమిద్దరం వచ్చాం. ఇలా మొత్తానికి బర్త్డే సర్ప్రైజ్ సెలబ్రేషన్స్ ఈ విధంగా ఇలా జరిగింది. ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేస్తూ పిక్స్ చూసారు కదా, నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను తన బర్త్డేలోని. సూపర్గా ఎంజాయ్ చేసాం, మొత్తానికి బర్త్డే అంతా ఈ విధంగా హ్యాపీగా ఫ్యామిలీ మొత్తం బర్త్డే సెలబ్రేషన్లో పాల్గొని కంప్లీట్ చేసాం. వీళ్ళు ఫ్రెండ్స్.